ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్ గ్రామంలో ఆంద్ ఆదివాసీలు పూలాజీ బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 మంది జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, మహిళా కమిషన్ సభ్యురాలు ఉమ్రా ఈశ్వర్బాయ్, ఇంద్రవెల్లి ఎంపీపీ పోట శోభ, ఇంద్రవెల్లి జడ్పీటీసీ అర్క పుష్పలత, ఊట్నూరు జడ్పీటీసీ చార్లత రాథోడ్లు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు అంజద్, ఊట్నూరు జడ్పీటీసీ చార్లత, ఎంపీపీ పోట శోభ బై, స్థానిక సర్పంచ్ జావిదే పార్వతిబాయ్, ఇంద్రవెల్లి పిఎస్సీ చైర్మన్ మార్తి డోంగ్రే, ఇంద్రవెల్లి మాజీ తీరస అధ్యక్షులు సుపియన్, తీరస నాయకులు దేవపూజే మార్తి, ఆంధ్ర ఆదివాసీ జిల్లా అధ్యక్షులు ముకుడే విష్ణు, అర్కాపూర్ సర్పంచ్ కుడే కైలాస్, తరాడే మార్తి, గ్రామ ప్రజలు, ఆంధ్ర ఆదివాసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ సామూహిక వివాహాలను జరిపించడం ఎంతో ప్రయోజనకరమైన విషయమని, నిరుపేదలకు అండగా ఉండేందుకు ఈ సామూహిక వివాహాలు ఎంతో దోహదపడతాయని, శ్రీ పరమహంస సద్గురు పూలజీ బాబా ధ్యాన మందిరాలను ఏర్పాటు చేసి నేడు చెడు వ్యసనాల నుండి ప్రజలను పారదోలేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదిక ఎంతో విశిష్టమైనదని అన్నారు. అందరూ సద్గురు పూలజీ బాబా చెప్పిన మాటలను, వారి ప్రవచనాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా వారు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆడబిడ్డలకి అండగా ఉంటూ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించి తోడ్పాటును అందిస్తూ దేశంలోనే అత్యున్నత స్థానంలో పేరు సంపాదించుకున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.